గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 51వ వార్షికోత్సవానికి అంతా సిద్ధమైంది. కళాశాల విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు, రిటైర్డ్ అధ్యాపకులకు ఆహ్వానం పంపారు. కాలేజీ యాజమాన్యం తరపున పెదనందిపాడు ఎడ్యుకేషనల్ సొసైటీ, రిటైర్డ్ డిఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, ప్రిన్సిపల్ సుబ్బారావు ఏర్పాట్లు చేశారు. డెవలప్మెంట్ సొసైటీ పేదందిపాడు వారు 1968లో ఈ పిఏఎస్ కాలేజీని స్థాపించి దినదిన అభివృద్ధి చేసి అందరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కమిటీలో ప్రెసిడెంట్లు, సెక్రటరీసు అందరూ కూడా దీనికి చాలా కృషి చేశారు. ఈ లాస్ట్ ఇయరే 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా చేశాము. దాని ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు ఉపరాష్ట్రపతి గారు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వర గారు వాళ్ళు పార్టిసిపేట్ చేసి వారి సందేశాలను కూడా ఇచ్చారు. విద్యార్థులు పాత 15/2/1999 మన కాలేజీ 51వ సంవత్సరం యానివర్సరీని జరపబోతున్నాం. దానికి గాను మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ శ్రీ పినమనేని డాక్టర్ పినమనేని ఉదయభాస్కర్ గారు, తర్వాత పద్మశ్రీ వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా మన ముఖ్య అతిథులుగా వస్తున్నారు. వారు నిరుద్యోగులకు కానీ మంచి విద్యార్థులకు కానీ మంచి సందేశాన్ని ఇస్తారు వారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా రైతులకు సంబంధించిన సబ్జెక్టులో వారు నిష్ణాతులైనటువంటి మన వెంకటేశ్వర గారు, ఎడ్లపల్లి వెంకటేశ్వర గారు కూడా వస్తున్నారు. కాబట్టి చాలామంది పార్టిసిపేట్ చేసి ఈ యొక్క యానివర్సరీని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని. స్థాపితమైనటువంటి పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల యొక్క 51వ వార్షికోత్సవ వేడుకలకు రేపు 15వ తారీఖు నిర్వహించబోతున్నాం. ఈ 15వ తారీఖు జరగబోయేటువంటి వార్షికోత్సవ వేడుకలకు గాను అతిథి ముఖ్యమైనటువంటి అతిథులైనటువంటి పిన్నమనేని ఉదయభాస్కర్ గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు గారు, అలాగనే రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అయినటువంటి సిహెచ్ మస్తానరావు గారు అతిథులుగా విచ్చేస్తున్నారు. కళాశాల యాజమాన్య అధ్యక్షులైనటువంటి కళా సత్యనారాయణ గారు, అలాగనే సెక్రటరీ కరెస్పాండెంట్గా ఉన్నటువంటి లావు రత్తయ్య గారు, ప్రెజరర్గా ఉన్నటువంటి ఆదిశేషయ్య గారి యొక్క సలహా సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.